Welcome to T10 Special Focus. This is Sai Shri. Election Commission దెబ్బకు నేతల నోళ్ళకు తాళాలు పడ్డాయా? తిట్లు శాపనర్తల స్థానంలో కాస్త ఉద్దికగా మాట్లాడుకోవడం నేర్చుకున్నారా? లేదంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకి వస్తుందని వారందరూ భయపడుతున్నారా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఖమ్మం పాలకుర్తి సభల్లో గులాబీ బాస్ కేసీఆర్ స్పీచ్ నిదర్శనం అంటున్నాయి ఆయా వర్గాలు. నిన్నటిదాకా ఒక పార్టీపై మరో పార్టీ దూషణ భాషణలు, ఒక నాయకుడిపై మరో నాయకుడి తిట్లు శాపనార్థాలు, హోదాను మరచి స్థాయిని దిగజార్చుకుని ఇష్టానుసారంగా బూతులు. కానీ ఇప్పుడు సీన్ మారింది. పార్టీల ప్రచారం సందర్భంగా వ్యక్తిగతంగా ఎవరినైనా విమర్శిస్తే అది కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందంటూ ఎన్నికల కమిషన్ కొరడ జులిపించడంతో నాయకులు ఒళ్ళు నోళ్ళు దగ్గర పెట్టుకుని మరీ మాట్లాడుతున్నారు. ప్రచారానికి ఉన్నదే కొద్ది సమయం. ఈ సమయంలో వ్యక్తిగత విమర్శలకు పాల్పడి ఈసీ ద్వారా నోటీసులు ఇప్పించుకుంటే లేనిపోని తలనొప్పులు తప్పవని నేతలు భావిస్తున్నారు. దీంతో ఎలాంటి దూషణలు చేయకుండా ప్రచారంలో జాగ్రత్తలు పాటిస్తున్నారు. సెప్టెంబర్ 6న కేసీఆర్ శాసనసభను రద్దు చేశారు. ఆనాటి నుంచి గత వారం రోజుల వరకు రాష్ట్ర ప్రజలు నాయకుల నోటి దురుసుతో విసిగిపోయారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ ఒకవైపు, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి డీకే అరుణ, ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మరోవైపు తిట్లతో చెలరేగిపోయారు. జుగుప్సాకరమైన రాయలేని భాషలో వారు తిట్టుకుంటుంటే జనాలకు మతులు పోయాయి. కేసీఆర్ అయితే ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబును నోటికొచ్చినట్టు తిట్టిపోశారు. ఆయన వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఇలాంటి సంఘటనలపై దృష్టి సారించింది. దూషణ భాషణలకు ఫుల్ స్టాప్ పెట్టాలని, తిట్లు శాపనార్థాలు కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయంటూ కొద్ది రోజుల క్రితం హెచ్చరించింది. దీంతో నేతల నోళ్లకు తాళాలు పడ్డాయి. వారు తమ ప్రసంగాల్లోనూ ప్రచారాల్లోనూ నోరు తూలకుండా జాగ్రత్త పడుతున్నారు. తాజాగా ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ మంగళవారం నిర్వహించిన ఖమ్మం పాలకుర్తి సభలో చేసిన ప్రసంగాల్లో ఎక్కడా నోరు తూలలేదు. ఆయన ఎక్కడా వ్యక్తిగత విమర్శల జోలికి పోకుండా కేవలం పథకాలు కార్యక్రమాలపైనే ప్రసంగించడం గమనార్హం. ఆయన వ్యవహార శైలి పలువురిని ఆశ్చర్యపరిచింది. కానీ ఇదే తరహాలో రాజకీయ నాయకులు తమ ప్రసంగాలు కొనసాగిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉంటుందని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాళ T10 స్పెషల్ ఫోకస్ కి పోచింగ్ T10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.